గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం తగ్గిందనుకున్న కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. రామచంద్రాపురంలో 8 కరోనా కేసులు రావడంతో వైద్య బృందం అప్రమత్తమైంది. రామచంద్రాపురం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ ప్రవీణ్ కరోనా రెండవ తరంగం లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. మీడియాతో డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ రామచంద్రాపురంలో 8 మంది కరోనా బారిన పడ్డారని, వాళ్లు బయట నుంచి వచ్చిన వారని, వాళ్లకు ఇంటి వద్దనే ట్రీట్మెంట్ అందిస్తున్నామని, ఎవరూ భయపడవద్దని, మనమంతా అప్రమత్తం కావండి, మాస్కులు ధరించాలని, శానిటైజ్ చేసుకుంటూ సామాజిక దూరం పాటించాలని సూచించారు. అంతేకాకుండా గత సంవత్సరం కరోనా టీకా లేక ఇబ్బంది పడ్డాం, డాక్టర్లు శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి టీకా అందుబాటులోకి తెచ్చారని, ప్రజలకు ఎలాంటి భయం అవసరం లేదని, టీకా పూర్తి రక్షితమైందని, రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో టీకా కార్యక్రమం ప్రతిరోజు నిర్వహిస్తున్నామని, ముందుగా 45 సంవత్సరాలు దాటిన ప్రజలకు టీకా వేస్తున్నామని తెలిపారు. రామచంద్రపురం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే కరోనా కేసులు మళ్ళీ మనం చూస్తున్నాం. గత కాలంలో గత సంవత్సరం మనం చాలా వరకు కేసులు కంట్రోల్ చేయగలిగాం, కానీ ఇప్పుడు క్రమక్రమంగా మళ్ళీ మనకి కేసులు కొంచెం పెరగడం జరుగుతుంది. మన రామచంద్రపురం సంబంధించిన 8 కేసులు నమోదవడం జరిగింది. అయితే వారు ఎక్కడి నుంచో బయటకు వెళ్ళి రావడం జరిగింది, దానివల్ల వాళ్ళ కేసులు వచ్చినాయి. అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్య గమనిక, మనం అంతా రోజు చూస్తున్నాం పేపర్లో కరోనా కేసులు వస్తున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తున్నారు. కాబట్టి దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్ అందరికి కూడా కంపల్సరీగా మాస్కులు వేసుకొని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి శానిటైజేషన్, ఇదివరకు మనం ఎంత జాగ్రత్తగా ఉంటే కంట్రోల్ అయింది కదా, మరి అలాగే ఇప్పుడు కూడా అదే జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి ఫ్రీ అయిపోయి ఎప్పుడు ఈ కరోనా వ్యాక్సిన్ ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోదు, ఉంటుంది. మన జాగ్రత్తలు తీసుకుంటే మన దగ్గరికి రాదు, మన దగ్గర వచ్చిందని మన కుటుంబంకి వస్తుంది, కుటుంబం వచ్చిందని మన పక్కన వాళ్ళకి వస్తుంది, ఎప్పుడైనా అలాగే ఉంటుంది. కాబట్టి మన జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి వ్యాక్సినేషన్ అనేది గవర్నమెంట్, లాస్ట్ టైం మనం అందరం వ్యాక్సినేషన్ వేసుకోలేదని అందరం బాధపడ్డాం. ఎంతో కష్టపడి సైంటిస్టులు, ప్రభుత్వం అందరూ కూడా, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అన్నీ కూడా మనకు ఎంత త్వరగా 1 సంవత్సరం రోజుల్లో ఒక వ్యాక్సినేషన్ కనిపెట్టినాయి.